హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఎవరికైనా మనకి ఎటువంటి మూడ్లో ఉన్నా, కొన్ని సిచ్యువేషన్స్లో మనకి బాధగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, లేదంటే ఎక్కడ పబ్లిక్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మన లైఫ్లో మ్యూజిక్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అది లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పెట్టుకొని తన ప్రేమని ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటే, హ్యాపీ మూడ్లో ఎంజాయ్ చేసేవారు కొంతమంది ఉంటారు. మన ట్రావెలింగ్లో ఎనీవేర్ మ్యూజిక్ అనేది మన లైఫ్కి చాలా దగ్గరగా, మన ప్రతి మూడ్కి ఒక సోల్ బాండ్లా ఉంటూ ఉంటుంది మ్యూజిక్. అటువంటి మ్యూజిక్ మన లైఫ్లో ఒక పార్ట్లా చెప్పుకోవచ్చు. సో ఈరోజు మనతో ఆ మ్యూజిక్ని అద్భుతంగా అందించే ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఈరోజు మీ ముందు తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాను. హీఈస్ నన్ అదర్ దెన్ శివ గారు. మెలోడియస్ సాంగ్స్ చేయటంలో శివగారికి చాలా 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 ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాలి. ఎందుకంటే నేను ఆ సాంగ్స్ అన్ని చాలా అడ్మైర్ చేస్తూ చాలాసార్లు విన్నాను కాబట్టి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చాలా చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సార్, శివ గారి జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎలా ఉంది, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, అసలు మ్యూజిక్కి ఎలా కనెక్ట్ అయ్యారు అనేది శివ గారిని అడిగి కనుక్కుందాం. సార్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్టూడియో. సార్ సార్ చెప్పండి, అసలు మ్యూజిక్ అనేది మనిషి హ్యూమన్ లైఫ్లో ఎటువంటి రోల్ ప్లే చేస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఆల్రెడీ ఇంట్రొడక్షన్లో మీరు చెప్పారు, ఎనీ మూడ్, అది హ్యాపీ కావచ్చు, బాధ కావచ్చు, లేదంటే కొన్ని చెప్పుకోలేని అనుభూతులు, ఎక్స్ప్రెస్ చేయలేని మూడ్స్, ఇవన్నీ అంటే మనకు ఒక విధంగా పాత రోజుల నుంచి కూడా మ్యూజిక్ అనేది మనతో పాటు మన లైఫ్లో జర్నీ చేస్తూ ఉంటుంది. అంటే ప్రతి అకేషన్కి మనకి రిలేట్ అయ్యేలాగా, ప్రతి ఫీల్కి రిలేట్ అయ్యేలాగా మ్యూజిక్ అనేది, అంటే నాట్ ఓన్లీ సినిమా మ్యూజిక్, ఒకప్పుడు క్లాసికల్ లేకపోతే లలిత సంగీతం, తర్వాత ఏమంటారు భక్తి సంగీతం కావచ్చు, భక్తిపరంగా కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఏ విధంగా తీసుకున్నా కూడా మ్యూజిక్ అనేది కొన్ని తరాలుగా సంవత్సరాలుగా మనిషితో పాటు వస్తూ ఉంది. సమ్టైమ్స్ బాధలో ఉన్నప్పుడు మనం బాధగా ఉండే పాటలు విని కూడా మనం రిలాక్స్ అవ్వగలుగుతాం. యాక్చువల్లీ జనరల్గా ఏంటంటే కాంట్రాస్ట్ మూడ్, అంటే బాధగా ఉన్నప్పుడు కొంచెం ఎంజాయ్ చేద్దాం, అవుట్ ఆఫ్ మూడ్ వెళ్దాం అన్నట్టు. కానీ కొన్నిసార్లు ఆ బాధలో ఉన్నప్పుడు, ఆ బాధాకరమైన పాటలు విన్నప్పుడే మనకు ఎందుకో తెలియని ఆ రిలీఫ్ వస్తుంది, షేర్ అవుతున్నట్టు ఫీలింగ్, షేర్ అయిన రిలాక్సేషన్, ఆ రిలీఫ్ వస్తుంది. సో మ్యూజిక్ ఇప్పుడు కొత్తగా అంతా కూడా, అంటే మ్యూజిక్ ఒక థెరపీలాగా కూడా పనిచేస్తుంది. అంటే మనిషి మూడ్స్ కానీ, తన హెల్త్, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా వాటి నుంచి కొంత బయటపడటానికి పనిచేస్తుంది అన్నట్టుగా చెప్తా ఉన్నారు. అది చాలా పెద్ద విషయం. అసలు మ్యూజిక్ అనేది చాలా గొప్పది, చాలా పెద్దది, దేనికి అందనది కూడా. కరెక్ట్, చాలా బాగా చెప్పారు సార్. ఈ మ్యూజిక్ మీ లైఫ్లో ఎలా ఎంటర్ అయింది, అసలు ఫస్ట్ టైం మీరు నేను మ్యూజిక్ డైరెక్టర్ కాగలను అనే ఫీల్ ఎక్కడి నుంచి, అసలు ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి దొరికింది మీకు? అంటే మ్యూజిక్ డైరెక్టర్ని కాగలను అని 2002లో నేను ఫస్ట్ మ్యూజిక్ చెయ్యాలి, కానీ చిన్నప్పుడు వాళ్ళు పాడుకునేవాడిని, ఫ్లూట్ ప్లే చేస్తుండేవాడిని, కొంతకాలం క్లాసికల్ నేర్చుకున్నాను, తర్వాత మానేసర్, తర్వాత ఇట్లా పాటలు పాడటం ఇష్టం. చిన్నప్పుడే కొంచెం రాయటం, మళ్ళీ వాటికి ఏదో పాట బాణి కట్టడం, ఒకటి రెండు అట్లా చేసుకున్నా. కానీ 2002లో నేను అనంతపూర్లో ఈనాడులో వర్క్ చేస్తున్నప్పుడు, ఓకే, జర్నలిస్ట్గా ఉన్నప్పుడు, పేపర్ కదా, న్యూస్ పేపర్ ఈనాడు డైలీకి వర్క్ చేస్తున్నప్పుడు జర్నలిస్ట్గా, అక్కడ 2002లో అది, అప్పుడు మధుసూదన్ అని తను ఒక జర్నలిస్ట్, తను కూడా ఒక సబ్ ఎడిటరు, తను అయ్యప్మాలు వేసుకొని ఒకరోజు ఎందుకో నేను సమ్ అకేషన్లో అక్కడ పాడాను, ఓకే, ఈనాడులో, ఓకే ఓకే, ఏదో ఆగస్ట్ 15 సంథింగ్ ఏదో అయితే స్టాఫ్ అంతా ఉన్నప్పుడు ఏదో పాట పాడాను, ఫ్లూట్ ప్లే చేశాను అకేషన్లో. అకేషన్లో పాడుతున్నప్పుడు తినికి మ్యూజిక్ తెలిసినట్టుంది, ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని చెప్పి తను అనుకోవటం, అయ్యప్ప మీద మాల వేసుకుని ఉన్నారు కనుక తను ఒక పాట రాసుకొని వచ్చాడు నా రూమ్కి. వస్తే
ఇంకా అప్పుడే నిద్ర లేచాను. నైట్ డ్యూటీస్ ఉంటాయి కనుక సర్వేటర్స్కి, లేచి నిద్ర లేచిన తర్వాత కూర్చొని ఆలోచన తీసుకొచ్చాడు. చూశాను, చూసి వెంటనే ఒక బాణీ కట్టేశా, ఆ లిరిక్స్కి ఒక పాట ట్యూన్ చేశా. అరే భలే ఉంది స్వామి అని చెప్పి తను అంటాం. అట్లాగా ఒకదాని వెనుక ఒకటి రోజుకి రెండు రోజులకు ఒకసారి అట్లా మొత్తం ఐదు ఆరు పాటలు రాసుకొచ్చాడు తను. వాటికి చేస్తాం, ఓకే చేసాం, ట్యూన్స్ చేసాం, బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని బయటకు అట్లా తీసుకొస్తాం అంటే బయటకు తీసుకొద్దామని ఆలోచన అప్పటికి లేకుండే కానీ అక్కడ నుంచి నేను కర్నూలుకి షిఫ్ట్ అయ్యా ఒక సిక్స్ మంత్స్ టైంలో. అయితే అప్పుడు నాకు ఇంకో మిత్రుడు ప్రభాకర్ రెడ్డి అని ఉండే, తను అక్కడ నంద్యాల రిపోర్టర్గా వర్క్ చేస్తాను. ఓకే ఓకే. తనుతో ఎందుకో సందర్భంలో డిస్కషన్ వచ్చింది, అది ఇట్లా చేసా ఇట్లా ఉంది అంటే వెంటనే తను కొంత పెట్టుబడి నేను పెడతా. ఓ ఓకే. ప్రభాకర్ రెడ్డి తను కొంత పెట్టుబడి పెట్టడం, కీబోర్డ్ ప్లేయర్ని ఎంగేజ్ చేసుకోవటం, మొత్తం ప్రోగ్రామింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎవరు పాడితే బాగుంటుందంటే చూస్తే రవివర్మ ఉన్నారు కదా సింగర్, ఓకే ఆయనతో ఆ పాటలు పాడించాం. పాడించి శరణం అనే టైటిల్తో ఆ ఆల్బమ్ ఫస్ట్ నాది ఓ మ్యూజిక్ కంపోజర్గా బయటకు వచ్చింది. ఇయర్ సార్? 2002 ఎండింగ్లో వచ్చింది. 2002 ఎండింగ్, ఓకే. అదే అయ్యప్ప మాల వేసుకునే సీజన్లో ఉన్న సమ్ నవంబర్ ఆ టైంలో శరణం, శరణం అనే శరణం బాగుంది సార్ టైటిల్ కూడా. దాని తరువాత ఇంకా అప్పటి నుంచి ఓకే ఐ కెన్ డూ మ్యూజిక్, నేను చేయగలను, చేయొచ్చు కంపోజింగ్ అని చెప్పి అనుకున్నాను. కానీ మనకు నాకేం పరిచయాలు, జర్నలిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నా. అక్కడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఒక తెలిసిన అంటే నా రిలేటివ్ నా బావమరిది స్టిల్ ఫోటోగ్రాఫర్గా వర్క్ చేస్తుండే. ఓకే. తనకి తెలిసిన ఒక డైరెక్టర్ ఉంటే ఆ డైరెక్టర్ ద్వారా ఒక మూవీ చేశా ఫస్ట్. 2005లో అది నా ఫస్ట్ మూవీ యాక్చువల్లీ. ఓకే. మానస అని యాజ్ అసిస్టెంట్గా మ్యూజిక్ డైరెక్టర్ చేశారు. ఓకే. ఓకే నైస్. మ్యూజిక్ డైరెక్టర్గా మానస అనే మూవీ 2005లో ఫస్ట్ చేశాను. ఆ తర్వాత అంటే నేను సినిమా ఆఫీసులకు తిరగటం అవి అంటే నాకు కొంచెం ఇంట్రావర్ట్ అని కాదు కానీ కొంచెం మొహమాటం ఒక రకం అంత ఈజీగా నేను మింగిల్ కాలేను, కొంచెం అలవాటు అవ్వాలి. అలవాటు అయిన తర్వాత తప్ప. సో అట్లా నెమ్మదిగా 2000 ఆ సినిమా బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత వేరే ఇంకొక ఫ్రెండ్ ద్వారా ఇంకొక సినిమా అట్లా కొన్ని అలా ఫ్రెండ్స్ ద్వారా చేసేవా తప్ప నేను డైరెక్ట్గా మూవీ ఆఫీస్కి వెళ్ళటం అలా చేయలేదు. 2009లో ఇంకో ఫ్రెండ్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతూ సత్య అని దానికి ఊహా చిత్రం అనే మూవీ చేసాం. ఓకే. వంశీ కృష్ణ హీరోగా అండి, కావేరీ జా అనే అమ్మాయి హీరోయిన్, కావేరీ జా థ్రిల్లర్ అది బాగుంటుంది కానీ అదే సినిమా నడవడం నడవకపోవడం అనేది మన చేతిలో లేదు కదా. ఆ మూవీలో 3 సాంగ్స్ ఉంటాయి ఊహా చిత్రంలో, అవి కూడా మెలడియస్గానే ఉంటాయి. మెలడియస్ సాంగ్స్ కొంచెం బీట్ మెలడీ ఉంటాయి. ఓకే. అట్లా చేశాను. ఇంకా గ్యాప్, మళ్ళీ ఉద్యోగం ఒక పక్క, మధ్య మధ్యలో ఉద్యోగానికి బ్రేక్. హైదరాబాద్లో ఎక్కడ చేశాను సార్ జాబ్? ఆంధ్రజ్యోతి చేశాను. ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పేపర్కి నేను సెంట్రల్ డెస్క్లో చేశాను, సిటీ ఇన్ఛార్జ్గా చేశా. ఓకే. నాకు ఎండి గారు కూడా బాగా కోఆపరేట్ చేశారు. ఆయన ఈ ఊహా చిత్రంకి ఆడియో ఫంక్షన్కి ఆయన గెస్ట్గా కూడా వచ్చారు. రాధాకృష్ణ గారు? రాధాకృష్ణ. ఓకే ఓకే. చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు అండి ఆయన. సో ఆ తర్వాత 2013లో రావణదేశం అని ఒక తమిళ్ మూవీ. తమిళ్ మూవీ? ఓకే ఓకే. తమిళ్. ఇప్పుడు ఎన్ని లాంగ్వేజ్ చేశారు సార్ మీరు మొత్తం? నేను అదే తమిళ్, తెలుగు, ఇప్పుడు రాబోతున్నది కన్నడ అన్ని లాంగ్వేజ్లు వస్తున్నాయి. ఓకే సారీ చెప్పండి ఫస్ట్. రావణదేశం అనేది ఒక అసలు చాలా అద్భుతమైన కాన్సెప్ట్, అద్భుతమైన అంటే శ్రీలంకలో సివిల్ వార్ జరుగుతున్న టైంలో ఎల్టీటీ స్ట్రగుల్స్లో అక్కడ ఉండే తమిళియన్స్ శరణార్థులుగా ఎక్కడో ఒక చోటకు వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు వాళ్ళు జర్నీ చేసుకొని త్రూ బోట్స్లో రామేశ్వరం తమిళనాడుకు ఎక్కువ వచ్చేస్తూ ఉంటారు. అంతకుముందు శ్రీలంకన్ సివిల్ వార్ మీద వచ్చాయి, ఎల్టీటీ బ్యాక్డ్రాప్లో మూవీస్ వచ్చాయి. కానీ ఈ శరణార్థులు అయ్యే క్రమంలో ఆ జర్నీలో వాళ్ళు పడే స్ట్రగుల్ ఎలా ఉంటుంది అంటే ఒక బోట్లో రూట్ తెలియకుండా
ఇప్పుడు షిప్స్ అవంటే దానికి ఒక నావిగేషన్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఇదేంటంటే ఒక గుడ్డిగా ఇట్లా అనుకో నా ఈ రూట్లో వెళ్ళాలి ఇలా వెళ్ళాలని చెప్పి బయలుదేరి వస్తారు అంతే, ర్యాండమ్గా వెళ్ళిపోవటమే అంతే ఒక ఊహతోటి. ఓకే, రూట్ మిస్ అయితే అంతే, రెండు రోజుల్లో చేరాల్సింది, 10 రోజులు పట్టచ్చు, మధ్యలో చనిపోయిన వాళ్ళు ఉంటారు, రకరకాల ఫుడ్ వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ ఎన్ని రోజులు ఉంటుంది, వాటర్ ప్రాబ్లం ఉంటుంది. అట్లాంటి కాన్సెప్ట్తో ఒకసారి హిందీలో ఒక ఆర్టికల్ వస్తే, ఒక 10 మంది బయలుదేరిన బోట్ మధ్యలో తుఫాన్లో వచ్చి రూట్ మిస్ అయ్యి చివరికి ఒకే ఒక్కడు ఒడ్డుకి చేరుతారు అన్నమాట. ఓకే, అందరు చచ్చిపోతారు, చనిపోతాం. ఓకే, దాన్ని బేస్ చేసుకుని ఆ స్ట్రగుల్ ఎట్లా ఉంటుంది అని అజయ్ ఆండ్రూస్ డైరెక్షన్లో చేసింది సినిమా. నైస్ కాన్సెప్ట్, అది తమిళనాడులో మంచి అప్లోడ్స్ వచ్చాయి యాక్చువల్గా, అంటే క్రిటిక్స్ కానీ చూసిన వాళ్ళు కానీ మంచి అప్లోడ్స్ వచ్చాయి. అయితే మా దురదృష్టం ఏంటంటే, అంటే మా టీం దురదృష్టం, అంత గొప్ప అంటే 40 డేస్ కంప్లీట్ సీలో షూట్ చేశారు. 40 డేస్ సీలో, 40-45 డేస్ ఆల్మోస్ట్ కంప్లీట్గా. చాలా కష్టం సార్ అలా చేయటం. అయితే మా టీం దురదృష్టం ఏంటంటే, ఆ ప్రొడ్యూసర్ కూడా కొత్త అబ్బాయి, చాలా యంగ్ తన, దానికి ఆ ఫస్ట్ సినిమా తను చేయటం ప్రొడ్యూసర్గా, లక్ష్మీకాంత్ అని, అది లక్ష్మీకాంత్ ప్రొడ్యూసర్. అది అంటే అటువంటి సబ్జెక్ట్ తీసుకొని ఒక ఫస్ట్ ప్రొడ్యూసర్ చేయడం అంటే మామూలు విషయం కాదు, టేస్ట్ ఉండాలి, టేస్ట్ ఉండాలి, టేస్ట్ ఉంది. సో చేసాము. అయితే కరెక్ట్ రిలీజ్ టైంకి తుఫాన్. ఓకే, తమిళనాడులో తుఫాన్. సో అనుకున్నట్టుగా రీచ్ కాల. ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ని తీసుకొని అంటే గోపిమోహన్ గారు, రైటర్ గోపిమోహన్, వీళ్ళందరూ కూడా మంచిది కొంచెం అందరికీ తెలియాలి అని చెప్తే, కొంచెం ఒక తెలిసిన హీరోని పెడదామని చెప్పి మనోజ్ని, అదే ఒక్కడ మిగిలాడు. ఆ సెకండ్ హాఫ్ యాజ్టీజ్గా బోట్ జర్నీ ఉండి ప్రీ ముందు వచ్చేది అసలు ఏంటి స్టోరీ అని అంత మార్చి కొంత యాడ్ చేసుకొని కొంచెం చేంజ్ చేసి ఒక్కడ మిగిలాడు అని చేసాము. దానికి కూడా మంచి అంటే ఆఫ్టర్ రిలీజ్ బాగా వచ్చింది కానీ థియేటర్లో. అవును సార్, అది తర్వాత వన్స్ టీవీలో సాటిలైట్ టీవీలో బాగా మంచి వచ్చి అంతే. సమ్టైమ్స్ టైం మనకి చెప్పలేము అట్లా, అలా మెల్లగా జర్నీ ఒక 1 బై 1 అలా జరుగుతూ ఉంది. అది ఒక్కడ మిగిలిన టైంలో నేను ఎక్స్పెక్ట్ చేశాను కొంచెం బాగా వస్తుంది గుర్తింపు అని, బట్ అంత టైం చెప్పలేం కదా. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరొర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు, మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికీ అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.